స్పీడ్ గా వాయు వేగంతో జెట్ స్పీడ్ లో వచ్చిన జడ్జిమెంట్ ఇది ఒక రకం చెప్పాలంటే అది శంకర్ రాయప్రసాద్ గారు కూడా చెప్తారా మాట నాకు తెలిసి సో ఇలాంటి సందర్భంలో తీర్పు గురించి మనం చర్చిస్తున్నాం ఒక్క నిమిషం తిరుపతిరావు గారు రాయప్రసాద్ గారు ఈ జడ్జిమెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అవుతుందని అందరం అంటున్నారు మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే ఈ జడ్జిమెంట్ లో ప్రభుత్వం ఏం చేయాలని స్పష్టంగా చెప్పింది మెయిన్ పాయింట్స్ ఒకటి తర్వాత మాండమస్ గైడెన్స్ మాండమస్ గైడ్లైన్స్ ఆర్డర్ అని చెప్పి చెప్తున్నారు దీన్ని అంటే ఏంటి ఈ ప్రభుత్వం ఏం చేయాలి కోర్టు చెప్పిన దాని ప్రకారం అనేది రెండవది తర్వాత ఒకవేళ ప్రభుత్వం చెప్పిన కోర్టు చెప్పినట్టుగా కొన్ని పనులు ఒక నెలలో కొన్ని పనులు మూడు నెలల్లో కొన్ని పనులు ఆరు నెలల్లో చేయకపోతే ఏంటి స్ట్రైట్ గా ప్లీజ్ ఎస్ఆర్పి గారు మనం ఒకసారి తీర్చుకుంటే అండి మనం అంతా వాదనలు జరిగిపోయిన తర్వాత ఈ రెండు చట్టాలను మేము ఉపసంహరించుకున్నాం మా పని అయిపోయింది న్యాయస్థానం ఏమి తీర్పు చెప్పలేదు అని చాలా మంది సంతోషపడిపోయారు అవును మేము న్యాయస్థానాలను కూడా తీర్పులు చెప్పకుండా చేయగలిగాం దాంట్లో మాకున్నది మేము తర్వాత ఇది పెడతాం ఎవరు ఒక ఆయన ఎక్కడో ఈ పదవుల్లో ఉన్నారు ఆయన రిటైర్ అయ్యేంత వరకు మేము దీన్ని అట్టిపెడతాం ఆయన రిటైర్ అయిన తర్వాత మళ్ళీ మేము ఒక చట్టం తీసుకొస్తాం మా మూడు రాజధానుల విషయాన్ని మేము మర్చిపోము మేము అదే కొనసాగిస్తామని చెప్పి చెప్పారు కానీ ఈ రోజున ఉన్నటువంటి తీర్పు కనుక తీసుకుంటే అమరావతి విషయంలో ప్రభుత్వం ఇక అస్త దిగ్బంధనం అయిపోయింది వీళ్ళకి దారి లేదు ఇక అమరావతిని ఇది నేను ఒక మాట చెప్తున్నాను ఈ తీర్పు ఉన్నంత కాలం ఈ ప్రభుత్వం పదిసార్లు తిరిగి తిరిగి ఎన్నికైనా కూడా అమరావతిని కదిల్చలేదు ఇక పదిసార్లు యాభై సంవత్సరాలు వీళ్ళు అధికారం ఉన్నా కూడా అమరావతిని రాజధానిగా తీసేయలేరు కదిల్చలేరు అటువంటి తీర్పు ఈ రోజున వచ్చింది ఎందుకని అన్నట్లయితే మనం ఇంతకుముందు చూసినట్లయితే ఇది అయిపోయింది కాబట్టి వాదనలో కూడా లెజిస్లేటివ్ కాంపిటెన్స్ గురించి చర్చించొచ్చా లేదా తీసేసిన చట్టాలని ఉపసంహరించుకున్న చట్టాలని అది చర్చించాల్సినటువంటి పని లేదు ఎందుకంటే ఆ చట్టాలు లేవు కాబట్టి ఎటువంటి తీర్పు ఇవ్వాల్సినటువంటి పని లేదు అనేటువంటిది ప్రభుత్వం వాదన జరిగినంత కాలం కానీ ఈ రోజున న్యాయస్థానం మిగతా విషయాలన్నీ డైరెక్షన్స్ ఇవ్వడంతో పాటుగా లెజిస్లేటివ్ కాంపిటెన్స్కి వచ్చేసరికి మీకు ఇటువంటి చట్టాలను చేసేటువంటి అధికారం లేదు అనేటువంటి స్పష్టంగా తీర్పు చెప్పారు మరి వీళ్ళు ఏం చేస్తారు అక్కడే అక్కడే కీలకమైన పాయింట్ అక్కడే కోర్టు ఏమో మీకు శాసనాలు చేసే రైట్ లేదు ఇలాంటి ఇష్యూస్ అని చెప్పి కోర్టు చెప్పింది జడ్జిమెంట్ లో కొంతమంది మంత్రులు ఎంపీలు మాజీ ఎంపీలు వైసీపీకి సంబంధించిన నేతలు మాట్లాడుతుంది ఏంటంటే మరి పార్లమెంట్ ఎందుకు ఇంకా అసెంబ్లీ ఎందుకు ఇంకా మేము ఉన్న చట్టాలు చేయడానికి కాదా అని మాట్లాడుతున్నారు దానికి మీరేం చెప్తారు న్యాయపరంగా ఒకటి చెప్తానండి అది బహుశా ఇందాక చెప్పినట్టుగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మనం రక్షించింది అని అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు నేను గొప్ప రాజ్యాంగాన్ని మేము తయారు చేసి భారత ప్రజలకు ఇస్తా ఉన్నాం ఈ రాజ్యాంగం కనుక మంచి వ్యక్తుల చేతుల్లో పడితే ఇది గొప్ప రాజ్యాంగం అవుతుంది ఇదే కనుక దుర్మార్గుల చేతుల్లో పడితే ఈ రాజ్యాంగం బహుశా ప్రజలు రక్షించలేకపోవచ్చు అని ఒక మాట చెప్తారు న్యాయస్థానంలో మంచి వ్యక్తుల ముందు ఈ రాజ్యాంగం ఉన్నది కాబట్టి ఈ తీర్పు వచ్చింది ఈ ప్రభుత్వంలో దుర్మార్గులైనటువంటి వ్యక్తుల ముందు అదే రాజ్యాంగాన్ని ఉపయోగించినటువంటి తప్పుడు పనులు చేశారు మేమెందుకు పార్లమెంట్ ఎందుకు అంటున్నారు చెప్పారు అది చర్చించారు ఈ చట్టం ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వచ్చింది పార్లమెంట్ చేసినటువంటి చట్టం పార్లమెంట్ చేసినప్పుడు పార్లమెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఒకసారి హక్కుని డెలిగేట్ చేసింది రాజధాని నిర్ణయించుకునే దానికి తప్పితే మీ ఇష్టారాజ్యం వచ్చినట్టు చేసుకుంటానికి లేదు ఇది పార్లమెంట్ పరిధి ఉన్న తప్పితే మీ రాష్ట్ర పరిధి లేదు అనేటువంటి స్పష్టంగా అనేక తీర్పుల్ని రాజ్యాంగ అంశాలని ఉటంకించి మరీ తీర్పు చెప్పారు ఇదేదో పై పైన చెప్పినటువంటి తీర్పు కాదు కాబట్టి మేము ఎందుకంటే మీరు ఉన్నారు మీరు రాజ్యాంగబద్ధంగానే చట్టాలు చేయాలి తప్పితే మీ ఇష్టరాజ్యం వచ్చినట్టు లేదు రాత్రిపూట నాకు ఏదో కల వచ్చిందో లేదు నేనేదో అనుకున్నాను అని మర్నాడే దాన్ని చట్టం చేద్దాం అనుకుంటే కుదరదు మీరు రాజ్యాంగం చట్ట పరిధిలోనే చట్టాలు చేయాలి అవి లేనప్పుడు వన్ మోర్ క్లారిఫికేషన్ ఎస్ఆర్పి గారు చెప్పండి ఇప్పుడు కోర్టు చెప్పిన దాని ప్రకారం ప్రజలకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ సిఆర్డిఏని ధిక్కరించి వీళ్ళు చట్టాలు చేసే రైట్ లేదు వీళ్ళకి లేదు అనేది అర్థమవుతోంది కానీ మేము ఇప్పటికీ మూడు రాజధానులు మా సిద్ధాంతం అని ఇందాక కూడా మాట్లాడుతున్నారు మంత్రి గారు ఒక ఆయన అలాగే ఇంకో నాయకుడు కూడా మాట్లాడారు సో వీళ్ళు మళ్ళీ మొన్న చెప్పారు కదా రిపీల్ బిల్స్ తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పారు మీ త్వరలో మరింత మెరుగైన బిల్లులు తీసుకొచ్చి ఆమోదించుకుంటాం అన్నారు కదా అది జరిగే అవకాశం లేదా యాజ్ పర్ దిస్ జడ్జిమెంట్ అదే చెప్తున్నాను వీళ్ళు పదిసార్లు మళ్ళీ ఎన్నికైనా అంటే యాభై సంవత్సరాల పాటు ఇదే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినా అమరావతిని కదిల్చేటువంటి శక్తి వాళ్ళకి లేదు.